తెలంగాణ అయ్యాలా అనేది దట్ ద పొలిటికల్ క్వశ్చన్, ఇట్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. కాన్స్టిట్యూషనల్ గా ఈక్వాలిటీ ఇచ్చుకోవచ్చు. భారత పార్లమెంట్ కావాలనుకుంటే రాయల్ తెలంగాణ అయితే రాష్ట్రాలు సమైక్యం గుర్చుకోవచ్చు. సో రాయల్ తెలంగాణ కాదు, భారత పార్లమెంట్ కు అధికారం ఏంటంటే కర్ణాటకలో ఉన్న దుల్బర్గా బీదర్ కూడా మళ్ళీ మర్చిపోతారు. పార్లమెంట్ పవర్, పార్లమెంట్ కెన్ టేక్ అవే దుల్బర్గా అండ్ బీదర్ అండ్ గివ్ ఇట్ టు తెలంగాణ స్టేట్. నథింగ్ కెన్ బి డన్, పార్లమెంట్ హస్ పవర్. అందుకని దట్ ఇస్ ద పొలిటికల్ క్వశ్చన్ రాదర్ దెన్ ఎ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్. నమస్కారం సార్. ఈ ప్రెసిడెంట్ ఎప్పుడైతే స్టేట్ కు ఈ బిల్లును పంపించేప్పుడు స్పెసిఫిక్ డేట్ ఏమైనా చెప్పొచ్చా? అది వేగ్ గా ఉంటుందా? వెంకటరెడ్డి సార్ అంటే మొదటి పాయింట్, ప్రెసిడెంట్ విల్ స్పెసిఫై ద డేట్, అందులో డౌట్ లేదు. క్లియర్ గా డేట్ ఇస్తారు, ఇన్ని రోజుల్లో మీ అభిప్రాయం చెప్పండి. అయితే ఎన్ని రోజులు ఇవ్వాలని రాజ్యాంగం లెక్క లేదు, అది రాష్ట్రపతి ఇష్టమే. రాష్ట్రపతి 10 రోజులు ఇవ్వచ్చు, 15 రోజులు ఇవ్వచ్చు, 20 రోజులు ఇవ్వచ్చు. రాష్ట్రపతి ఇచ్చిన డేట్ ను మళ్ళీ వాయిదా కూడా వేయచ్చు. అంటే 10 రోజులు ఇచ్చి తర్వాత శాసనసభ అడిగింది అనుకోండి, సార్ నాకు 10 రోజులు సరిపోలేదు ఇంకా 10 రోజులు ఇవ్వండి కూడా ఇవ్వచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగిసేలోగా శాసనసభ అభిప్రాయాలు చెప్పినా చెప్పకపోయినా పార్లమెంట్ ఎవరే చేస్తారు. ఆ గడువు మాత్రం ఇచ్చే అధికారం రాష్ట్రపతి. There is another version, no? Because they can have some administrative controls on Hyderabad, even if there is a bifurcation. How is it possible? And it is possible according to the constitution. Endukante article 258(1) prakaram central government powers can be transferred to states. Article 258(a) prakaram some powers of the state government can be transferred to the center. So according to article 258, if the parliament wants, it can take over the powers of law and order or revenue from Hyderabad to the center. Constitution LOC. But again, it is whether the politics are right or not, that's a different question. And again, రాజకీయాలకు సంబంధించి రాజ్యాంగ ప్రకారం ఆ వెసులు బాటే తుంది. That's a fact by the Constitution. నాగరాజు ఈరోజు హైదరాబాద్ లో సీమాన ప్రజలు మాత్రం ఉన్నారు, కొంతమంది సంఘాలు పెట్టుకొని ప్రత్యేకంగా ఏమంటున్నారంటే సెటిలర్ అనే పదాన్ని వాడుతున్నారు. భారతదేశంలో ఇప్పుడే మీరు చెప్పారు అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు భారతీయ. మీ ప్రశ్న అర్థమైంది సార్. సెటిలర్ ఈ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ లోపల, భారతదేశం లోపల ఎవరు సెటిలర్ ఉండాలండి? ఎందుకంటే సిటిజన్షిప్ అనేది, పౌరసత్వం అనేది దేశం మొత్తానికి వర్తించింది, సార్వభౌమాధికారం అనేది దేశం మొత్తానికి వర్తించింది. సెటిలర్ ఎవరంటే ఒక సార్వభౌమాధికారం ఉన్న ప్రాంతం నుంచి మరో సార్వభౌమాధికారం ఉన్న ప్రాంతానికి వస్తే సెటిలర్ ఎవరు? సో విత్ ఇన్ ద సావరెంటీ ఆఫ్ ద కంట్రీ యూ కెనాట్ బి ఎ సెటిలర్. ఇప్పుడు మనం ఢిల్లీకి పోతున్నాం, ఆడుంటున్న ఢిల్లీలో సెటిలర్ అవుతున్నామా? కాదు కదా. నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చాను, నేను కూడా సెటిలర్ కావాలి, కాదు కదా. According to the constitution, the word settler is absolutely unacceptable. There is no settler business anywhere. ఇప్పుడు అమెరికా వాడు వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ పౌరుడు అయిపోతాడు, సెటిలర్ ఎట్లా అవుతారండి? కేసులు వేయచ్చు, కానీ అన్నిటి మీద కేసులు వేసుకుంటే మన టైమే వేస్ట్ అవుతుంది. ఎవరికి వాడు నేను సెటిలర్ అని కూడా అనుకోలేమా అని చెప్పండి. ఏం గొప్పలు కూడా మరో ప్రాంతానికి పోయేవాడు కూడా సెటిలర్ కోర్టు ఇవ్వచ్చు. కోర్టులు అన్ని ఎలా తీర్పు చెప్తే ఎవరి తరం కాదండి. రాష్ట్రపతి అసెంబ్లీకి పంపించిన బిల్లు తర్వాత శాసనసభ కొంత టైం అయిన తర్వాత మళ్ళా ఆ టైం డిలే అయిపోయింది అనుకోండి, అప్పుడు బిల్లు లేట్ అయిపోతే ఈ సభ ఈ యొక్క పార్లమెంట్ సెషన్ కాదు కదా? అంటే మీరు అది అదేం మళ్ళీ పొలిటికల్ క్వశ్చన్, వాడు రాష్ట్రపతి ఎంత టైం ఇస్తారనే పాయింట్. పార్లమెంట్ సెషన్ ఇలా అయిపోతే మళ్ళీ సెషన్లో పార్లమెంట్ పెట్టుకోవచ్చండి. పార్లమెంట్ సెషన్ అనేది ఎవడన్నా ఐక్యరాజ్యంతో నిర్ణయించదు, పార్లమెంట్ నిర్ణయించదు. ఇదంతా మళ్ళీ పొలిటికల్ బిల్ కి సంబంధించింది. పొలిటికల్ బిల్ ఉంటే పార్లమెంట్ రాత్రి 12 గంటలకు కూడా సమావేశం కావచ్చు. అప్పుడు అసెంబ్లీలో మెజార్టీ ఉన్న వాళ్ళు ఒకవేళ ఇంకా టైం అడగడానికి స్కోప్ ఉంది కదా, అప్పుడు మెజార్టీ కదా. అంటే ఎక్కువ సమయాన్ని అడగవచ్చు, అడిగితే రాష్ట్రపతి ఇవ్వవచ్చు అన్నది పాయింట్.
అంటే ఒకవేళ ఇప్పుడు మీరు మీరు అన్నట్లు ఓ 15 రోజులు ఇస్తారు, నాకు 6 నెలలు కావాలని అడిగారు. 6 నెలలు రాష్ట్రపతి ఇవ్వచ్చు సోనియా గాంధీ చెప్తే అది బాధ. సోనియా గాంధీ నత్తిని తీయండి కూడా పాయింట్ అది. అది రాజ్యాంగాన్ని మన రాజకీయంగా మాట్లాడుతుంది. రాజ్యాంగ ప్రకారం మాట్లాడుకుంటే సోనియా గాంధీ ఉండదు, మళ్ళీ రాష్ట్రపతి ఉంటాడు. రాజ్యాంగ ప్రకారం సోనియా గాంధీ గుర్తింపు లేదు, రాజ్యాంగ ప్రకారం రాష్ట్రపతికే గుర్తింపు ఉన్నది. రాష్ట్రపతి కనుక ఇస్తానంటే ఎవడేం చేయలేడు. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకుంది అనుకోండి, చివరి నిమిషం ఉదాహరణ ఇవ్వద్దు అనుకున్నారు, అప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రపతికి చెప్పిన ఒక 2-3 ఏళ్ళు ఇవ్వయా, వాడు 3 ఏళ్ళు ఇచ్చేస్తారు రాష్ట్రపతి అది తెలాడుతుంది అప్పుడు. అందుకే ఇది మళ్ళీ పొలిటికల్ క్వశ్చన్. భారత ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? భారత ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించదలుచుకుంటే మాత్రం రాజ్యాంగ ప్రకారం డబ్బులు బయట. భారత ప్రభుత్వమే తన విధానాన్ని మార్చుకుంది అనుకోండి, అప్పుడు ఇంకే రాజ్యాంగం నిశ్చయం ఇక్కడికి వస్తుంది. అంటే ప్రత్యేక రాష్ట్రం చేయాలన్నాడు మళ్ళా వాళ్ళు మాట్లాడే మాటలే కారణం. మన జాగో బాగా అంటే వాళ్ళు బాగా భయపడి మన రక్షణ కావాలంట ఆయనలు. అందుకే మన జాగో బాగా అన్న మానేయాలి. అది ఇక్కడే ఉండరా భయ, మన నువ్వు నేను కలిసి అలా మళ్ళా ఇచ్చుకుందామని చెప్పాలి. అది పాయింట్. అందువల్ల బేసిక్ పాయింట్ ఒకటి, సీమాంధ్రులకు రక్షణకు అంటే ఎవరు సీమాంధ్ర ఎవరు తెలంగాణ, ఆ భారత రాజ్యాంగంలో నిర్వచనం ప్రకారం చట్ట నిర్వచనం ప్రకారం నేను చాలా చెప్పాను. హైదరాబాద్ నగరంలో ఎస్ఐ పోస్ట్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేస్తాను అనుకోండి, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోకేష్ బాబు ముగ్గురు అప్లై చేస్తాను. ఎవరన్నా చేయాలి అదే విషయం. నేను నా లోకల్ అయితే జగన్మోహన్ రెడ్డి లోకేష్ లోకల్ అయితే, ఎందుకంటే నేను హైదరాబాద్లో 10th వాళ్ళు తెలియదు, వాళ్ళిద్దరు ఇక్కడ తెలియదు. అందువల్ల ఎవరు సీమాంధ్ర అని చెప్పడమే కష్టం. పాయింట్లా సీమాంధ్ర ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రాజ్యాంగ ఏర్పాట్లు అవసరమేమి లేదు. ఉన్న రాజ్యాంగం ప్రకారం సీమాంధ్ర ప్రజలే కాదు, ఇంతకుముందు సారి చెప్పినట్టు ఇరాన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే ఇక్కడే ఇది ఆ తెలంగాణ ఎనీవరేస్. అందువల్ల ఇక్కడ ఇక్కడికే భారత పౌరుడు ఎవరు ఇక్కడ వచ్చి 4 ఏళ్ళు 10th లోపల చదువుకుంటే ఇక్కడ స్థానికులు వెళ్తారు. స్థానికులు కాకపోయినా ఇక్కడ ఉండొచ్చు ఎవరంటే చెప్పాలి. మరి ఇది గవర్నమెంట్ ఉద్యోగానికే స్థానికుల సమస్య, గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగానికైతే స్థానికులన్న ప్రాబ్లం కూడా లేదు. ప్రైవేట్లో ఎవరైనా ఉద్యోగం చేయొచ్చు. మన ఇంకో పని మనిషి కావడానికి నువ్వు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ నేపాల్లో నుంచి అని అడుగుతా. నేపాల్లో కూడా మనం దాని వాక్యాలకు పెట్టుకోలేదు. నేపాల్లో పట్టుకున్నప్పుడు విజయవాడలో ఎదుర్కొంటుంది. సార్ ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు శాసనసభలో రాష్ట్రపతి గడువిస్తాడు కదా, చర్చ జరగకుండా గందరగోళం జరిగితే దాని పరిస్థితి ఏం లేదు. రాష్ట్రపతి పార్లమెంట్ మళ్ళీ పంపించేస్తారు. నాకు నేను ఇచ్చిన టైంలో వాళ్ళు ఏం అభిప్రాయం చెప్పలేదు అంటే మీ ఇష్టం. ఏం గందరగోళం చేసుకోండి, ఎందుకంటే ఆడ అడిగింది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూ. Article 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో చాలా క్లియర్ గా ఏమన్నదంటే రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా అభిప్రాయం చెప్పినా చెప్పకపోయినా ఆ అభిప్రాయం ఏదైనా ఉన్నప్పటికీ పార్లమెంట్ తాను మంచిన పద్ధతిలో రాష్ట్రాన్ని విభజించవచ్చను. అందువల్ల నువ్వు గందరగోళం చేసుకో, అరుచుకో, కుర్చీలు విసురుకో, ఏమన్నా కానీ ది వ్యూస్ ఆఫ్ ది అసెంబ్లీ ఎక్కడ అయినట్టు ఒకవేళ హైదరాబాద్ రెవెన్యూ గవర్నర్ చేతిలో ఉంటే వాట్ ఇట్ విల్ డివైడెడ్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ సార్? అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రెస్పాన్సిబుల్, నేను కాదు. సిఏజీకి అధికారం ఉంటుంది, సిఏజీ విల్ డివైడ్ ది రెవెన్యూ. అయితే కాన్స్టిట్యూషనల్ గా ఇది రెవెన్యూ కూడా తీసుకోవచ్చా లేదా అనేది క్వశ్చనబుల్ అవుతుంది. ఇది ఇన్ ద గ్రే ఏరియా. లా అండ్ ఆర్డర్ అయితే తీసుకోవచ్చు. రికార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ 258A, ఏ పవర్ ఆఫ్ ది స్టేట్ కెన్ బి టేక్ ట్రాన్స్ఫర్ టు ద సెంటర్ బట్ కెన్ రెవెన్యూ ఆఫ్ ద స్టేట్ కెన్ బి డివైడెడ్ విత్ ద రెవెన్యూ ఆఫ్ ఎనదర్ స్టేట్. అది డెఫినెట్ గా ఇన్ ద గ్రే ఏరియా ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవుతుంది. దానిపైన లీగల్ ఇంటర్ప్రిటేషన్ అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలో ఒక రాష్ట్ర రెవెన్యూలో మరో రాష్ట్రం పంచుకోవడం అనేది ఉంటుందని వాళ్ళు ఊహించలేదు కనుక రాజ్యాంగం. ఇప్పుడు దాన్ని ఇప్పుడు లీగల్ గా ఫైల్ చేయలేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మంచి
ఇష్టం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. ఎవరైనా ఇష్టం వచ్చిన మాట అసలు సమానమే అంటాడు. ఆయన ఏమంటాడు, విభజన వల్ల తెలంగాణ కూడా ఏమవుతుంది అంటాడు. ఆయన తెలివైన నీకే లేక అందుకే ముందే తెలంగాణ కూడా నష్టమవుతుంది అంటే ఈ రాజ్ మీరు ఈ ప్రమాణాలు ఇప్పుడు మంత్రులు ఏమని ప్రమాణం చేస్తారు? నాకు తెలిసిన ఏ సమాచారాన్ని నా విధి నిర్వహణకు అవసరమైతే తప్ప రాజకీయంగా ఉంచుతాను అని ప్రమాణం చేస్తాను. రైట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే రాజకీయం రాజకీయం ఉంచాలి. నేను అందరూ చెప్తాను ప్రమాణం చేయాలి. ఐ విల్ ఇన్ఫార్మ్ ఎవ్రీవన్ ప్రమాణం చేయాలి. కానీ ఐ విల్ నేను ఇన్ఫార్మ్ చేయాలని ప్రమాణం చేస్తాను. ఇట్లాంటి ప్రమాణాలు చాలా ఉన్నాయి. దీంతో ఇట్స్ ఓకే. సో నాగేశ్వరరావు గారికి ఇది వచ్చిన స్నాక్ పెట్టింది తీసుకోవాలి.